फस्ट ब्लौज सो इदे ग्रीन कलर अंड पिंक कलर सारी अन्ट सो ग्रीन कलर ब्लौज सो इदे मोतम इला पिकाक सो चूसर कदा मोतम पिकाके इकड़ा सो इवचे हैंड्स हेवी वर्क इदे मोतम हैंड्स इला हैंड वर्क इला वी सो इदी मोतम बैक पार्ट सो फ्रंट फ्रंट मोतम प्लेन ओनली इक्कड़ मात्रमे वर्क सो वच्चे हैंड्स अन्नमाट अंड नेक्स्ट वच्चे बुटास चूसर कदा बुटास वच्चे इला फुल वीटिकि कूडा वर्क इप्पिंचेसामु सो इदे पिकाक्स अन्नमाट इक्कड़ पिकाक इक्कड़ पिकाक सो इवचे बुट्टलु सो दिस इज होल ब्लौज इदे मोत्तम स्टिचिंग अन्नमाट मग्गम वर्क सो मोत्तम कुंदने क्लॉथ मींद मोत्तम लोपलंता थ्रेड वर्क पिकाक सो चूसर कदा इदंता मोत्तम हैंड वर्क इदी सो डीटेल गा चूसुकुंटे बैक साइड डिजाइन दिस इज फुल वर्क सो इकडे मोत्तम पिकाक लो कूडा मोत्तम इदंता थ्रेड कुंदन वर्क चाला डीटेल चाला बागुंटुंदी इदी इदे वच्चेसी ना रिसेप्शन ब्लौज चूसेयंडि ओकसारी इदी सेकंड ब्लौज सो इदी कूडा मोत्तम कुंदन वर्क अंड लोपल मग्गम थ्रेड वर्क अन्नमाट इदंता हैंड वर्क मग्गम वर्क सो इदे नेनु डिफरेंट गा वेपिच्चानु एला अंटे इदी बॉर्डर मात्रम ओक डिजाइन इदे वेरे डिजाइन सो रेंडु मिस मैच डिजाइन्स अन्नमाट सो नेनु रेंडिटिनी मैच चेसी इला चेयिंचुकुन्नानु इदी ना ओन डिजाइन नेनु चेयिंचुकुन्नानु इदी ऐ थिंक इदी ए पिंट्रेस्ट लो गानी गूगल लो गानी ई डिजाइन लेदु इदी सेपरेट उंटदि इदी सेपरेट उंटदि सो नेनु रेंडु मैच चेसी इला डिजाइन चेयिंचुकुन्नानु इदंता फुल वर्क अन्नमाट सो इदे हैंड्स ఇది కూడా ఫుల్ డిజైన్ అన్నమాట హ్యాండ్ మొత్తం స్టోన్స్ వర్క్ నైట్ పార్టీస్ కి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ వచ్చేసి జస్ట్ సింపుల్ గా వన్ సైడ్ మాత్రమే ఇలా వచ్చేసింది సో ఇది బ్యాక్ ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ ఇది నెక్ వచ్చేసి చాలా సింపుల్ అన్నమాట సో చూడండి ఇవంతా మొత్తం కాసులు సో చాలా లైన్స్ వర్క్ ఇవంతా మోతీస్ అన్నమాట చిన్నవి స్టోన్స్ లైన్ ఇలా అన్నమాట ఇలా కాసులు నెక్ అంతా అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా హెవీ వర్క్ సో ఈ సారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ కొంచెం ఎల్లో కూడా మిక్స్ అయి ఉంటుంది బార్డర్లో సో కాబట్టి ఎల్లో థ్రెడ్ వర్క్ బ్లూ కుందన్స్ అన్నమాట యాక్చువల్గా ఇక్కడ బ్లూ రావాల్సింది థ్రెడ్ సో వాళ్ళు ఎల్లో ఎక్కువ వేసేసారు సో కాబట్టి నేను దానిపైన మళ్ళీ బ్లూ కలర్ స్టోన్స్ అనేది వర్క్ చేయించుకున్నాను కొంచెం శారీకి మ్యాచ్ అవ్వాలి అనేసి సో ఇది వచ్చేసి హెవీ హ్యాండ్ అన్నమాట చాలా బాగుంటుంది నెక్ ఏమో చాలా సింపుల్ నెక్ ఏమో చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీ హ్యాండ్స్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రంట్ పార్ట్ ఫోర్త్ బ్లౌజ్ ఇది సో ఇది వచ్చేసి సింపుల్ అన్నమాట సేమ్ ముందు బ్లౌజ్ లాగే ఇది వచ్చేసి మొత్తం ఇలా బార్డర్ ఇది కూడా నేనే ఓన్గా డిజైన్ చేయించుకున్నాను అక్కడొక డిజైన్ అక్కడొక డిజైన్ చూసి సో ఇది వచ్చేసి వైట్ శారీ అన్నమాట రెడ్ బార్డర్ సో రెడ్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి సో సూపర్గా ఉంటుంది ఇదే ఈ కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ సో సింపుల్ నెక్ బార్డర్ అక్కడక్కడ ఫ్లవర్స్ వేపించాను సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీ వర్క్ అన్నమాట ఇది నా ముహూర్తం బ్లౌజ్ బట్ నేను వేసుకోలేదు
ఇదన్నమాట బ్లౌజ్ మొత్తం చెక్స్ వర్క్ అలాగే ఇది వంకీ మోడల్ ఇది లోపల వచ్చేసి మొత్తం ఇది థ్రెడ్ మగ్గం వర్క్ అన్నమాట మొత్తం మగ్గం వర్క్ ఇది సో ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను నేను హెవీగా ఉంది చూడాలి కొంచెం సింపుల్గా కూడా అనిపిస్తుంది నెక్ మాత్రము సో ఇది వచ్చేసి ఫిఫ్త్ బ్లౌజ్ దీని సారీ కాంబినేషన్ వచ్చి స్కై బ్లూ అండ్ గ్రే బార్డర్ సో స్కై బ్లూ గ్రే బార్డర్కి నేను ఇలా డిజైన్ చేయించాను అండ్ అక్కడక్కడ గోల్డ్ కూడా ఉంది కాబట్టి ఓన్లీ ఫుల్ గోల్డ్ పెట్టించేసాను దీనికి మాత్రం మొత్తం ఇదంతా కుందన్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే లేదు ఇందులో చిన్న ఫ్లవర్స్ కొంచెం బార్డర్ పెద్దది ఈ బ్లౌజ్కి అక్కడక్కడ ఒక్కొక్క కొన్ని స్టోన్ పెట్టించి థ్రెడ్ చుట్టూ థ్రెడ్ చేపించాను సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఒకే ఒక ఫ్లవర్ అన్నమాట పెద్దది ఇలా చిన్న బార్డర్ సో ఇది శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఈ బార్డర్ వేపించాను అన్నమాట దిస్ ఇస్ ద బ్లౌజ్ ఒకే ఒక పెద్ద ఫ్లవర్ హ్యాండ్కి మొత్తం వేసుకుంటే కరెక్ట్గా ఈ ఫ్లవర్ సరిపోతుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ సో ఫ్రంట్ వచ్చేసి సింపుల్ ఒకే ఒక లైన్ సో అన్ని బ్లౌజెస్కి అంతే కదా ఫ్రంట్ ఫ్రంట్ కాబట్టి సో ఫ్రంట్కి మొత్తం ఇంతే సో బ్యాక్ హెవీ డిజైన్ చేయించుకుంటాము బట్ నేను అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా చేయించాను సో ఇది వచ్చేసి ఫుల్ డిజైన్ చాలా కలర్ఫుల్గా ఉంది ఈ బ్లౌజ్ మాత్రము నైట్ పార్టీస్కి ఇంత స్టోన్ వర్క్ కాబట్టి చాలా బాగా ఇది వచ్చేసి వన్ మోర్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ శారీ అన్నమాట ఫుల్ గ్రీన్ సో బ్లూ శారీ బ్లూ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో గ్రీన్ కాబట్టి నేను అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ వేయించాను మొత్తం గ్రీన్ అయిపోతే మళ్ళీ దీనికి కూడా అంతగా సెట్ అవ్వదు సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట సో జస్ట్ హ్యాండ్స్కి అండ్ దీనికి నెక్కి సేమ్ డిజైన్ సో ఇలా అంత హెవీ కాకుండా సో శారీ సింపుల్ కాబట్టి బ్లౌజ్ హెవీ చేపిస్తాము బ్లౌజ్ హెవీ ఉంటే శారీ సింపుల్గా ఉండాలి సో రెండు హెవీ అయిపోతే బాగుండదు సో ఇది వచ్చేసి కొంచెం పట్టు శారీ అన్నమాట గ్రీన్ కలర్ది సో నేను ఇలా సింపుల్గా చేయించాను హెవీగా ఉన్న శారీస్ గ్రాండ్గా కనిపించే శారీస్కి సింపుల్ బ్లౌజ్ వర్క్ చేపిస్తాను అలా అన్నమాట సో ఇది వన్ మోర్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లూ శారీ అన్నమాట బ్లూ ప్లెయిన్ అన్నమాట ఇది శారీ సో చాలా అంటే చాలా ప్లెయిన్ శారీ అన్నమాట ఇది సో దానికి వచ్చేసి నా ఫేవరెట్ డిజైన్ సో రౌండ్ నెక్ సో దాని చుట్టూ మిర్రర్ వర్క్ వేపించాను గోల్డ్ బ్లూ గ్రీన్ కాంబినేషన్లో శారీ చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది వర్క్ ఏముండదు బార్డర్ ఏముండదు సో దానికి నేను ఇలా బోట్ నెక్ పెట్టించి ఇలా రౌండ్ నెక్ పెట్టాను ఇది వచ్చేసి సింపుల్ హ్యాండ్స్కి టూ లైన్స్ షార్ట్ అండ్ కొంచెం పెద్దవి రౌండ్ మిర్రర్స్ పెట్టించేసి ఇవి వచ్చేసి పేపర్ మిర్రర్స్ అన్నమాట రియల్ మిర్రర్స్ కాదు ఇది పేపర్ మిర్రర్స్ బట్ దాని చుట్టూ చాలా స్ట్రాంగ్గా థ్రెడ్ మగ్గం వర్క్ అయితే చేశారు ఫ్రంట్ వచ్చేసి ఏమీ లేదు బోట్ నెక్ కదా సో కవర్ అయిపోతుంది సో ఫ్రంట్ ప్లెయిన్ వన్ మోర్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి సేమ్ శారీ ఇదే బ్లౌజ్ ఇదే అన్నమాట సో పెద్దది ఒక రెడ్ బార్డర్ వచ్చింది సో నేను దానికి సింపుల్గా ఇలా డిజైన్ చేయించాను లోపల మొత్తం థ్రెడ్ వర్క్ రెడ్ అండ్ ఎల్లోలో సో కుందన్ వర్క్ చేపించి ఇలా వర్క్ చేపించాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట సింపుల్ ఫ్రంట్ సైడ్ ఇలా ఓన్లీ వన్ లైన్ అండ్ అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్
థ్రెడ్ వర్క్తో బ్యాక్. ఇవి వచ్చేసి రెడీమేడ్ ఉంటుంది చాలాసార్లు, బట్ ఇప్పుడు వచ్చేసి ఇది థ్రెడ్ వర్క్ హ్యాండ్తోనే చేపించాను, రెడీమేడ్ ఉద్దు అని చెప్పి. సో ఇలాంటి రెడీమేడ్ మొత్తం కుందనే దొరుకుతుంది, బట్ కాకపోతే అది ఊడిపోవచ్చు. సో ఇలా నేను సింగిల్ సింగిల్గా అన్ని వర్క్ ఇది వచ్చేసి వన్ మోర్ డిజైన్. సో ఇప్పటి వరకు చూసిన అన్ని బ్లౌజెస్ కన్నా ఫస్ట్ వర్క్ ఇచ్చిన బ్లౌజ్ అంటే ఇదే అనమాట. సో నాకు అప్పుడు తెలీదు మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ ఏది బాగుంటుంది అని. సో ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అనమాట. ఇంతకుముందు చూసిన బ్లౌజెస్ అన్నీ కూడా మగ్గం వర్క్, ఇది ఒక్కటే హ్యాండ్తో అనమాట. అంటే మగ్గం అంటే ఇట్లా మంచం వేసి మగ్గం వర్క్ చేస్తారు, బట్ ఇది హ్యాండ్తో అప్పట్లో ఇట్లా రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్తో ఇట్లా హ్యాండ్ వర్క్ చేశారు కదా అది అనమాట ఇది. సో మొత్తము సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ బ్లౌజ్, సో పింక్ ఇచ్చారనమాట. సో నేను ఈ ఫస్ట్ టైం నాకు తెలీదు అప్పుడు ఈ వర్క్ చేయించాను నేను. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట, చెక్స్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి యాజ్ యూజువల్. సో అన్నిటికీ ఒకేలాగా, కొన్నిటికి వేపించలేదు కొన్నిటికి వేయించాను ఇలా. ఇది బ్యాక్ థ్రెడ్స్ వచ్చేసి అన్నిటికీ ప్లెయిన్ పెట్టించాను ఒక వెడ్డింగ్ రిసెప్షన్ తప్ప. ఇది వచ్చేసి ఇవి నార్మల్, అప్పుడు స్టార్టింగ్లో తెలియదు కదా, సో కాబట్టి ఇవి వేపించాను. వెరీ సింపుల్ అనమాట, థ్రెడ్ వర్క్ కాదు, మగ్గం వర్క్ కాదు, హ్యాండ్ వర్క్ కాదు. ఇది ఏంటి అంటే చూసారా గమ్తో అనమాట. సో నేనే ట్రై చేశాను ఇది మాత్రం యూట్యూబ్లో చూసి, జస్ట్ ఒక 3 లైన్స్ అని. అలాగే హ్యాండ్స్కి ఇలా వేయించాను అనమాట. సో అది కూడా చూపిస్తున్నాను మీకు.